ఇంతకుముందు వీడియోలో మటన్ ఎలా ఫ్రై చేయాలో చూసాం కదా, అలా మటన్ తెచ్చినప్పుడు వచ్చిన వెముకలతోటి ఇప్పుడు సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసిన ఈ మటన్ ఎముకల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానికి ఈక్వల్ అమౌంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని రుచికి తగినంత ఉప్పు కారం పసుపు వేసి అలాగే కొంచెం అంటే కొంచెం నూనెను కూడా వేసేయండి. వీటన్నిటిని బాగా కలిపేసేయండి. ఒక పావు లీటర్ లేదంటే ఒక 200 ml వాటర్ వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒకటో రెండో పులుపు ఉందా లేదన్నట్టుగా టమాటాలు మరిన్ని నీళ్లు పోసి టమాటా ముక్కలు అలాగే మటన్ ఎముకలు కరిగిపోయేలాగా బాగా ఉడికించుకొని మనం బేసిక్ మటన్ మసాలాని వేసి ఈ మసటన్ మసాలా ఎలా చేయాలి అని డౌట్ ఉంటే ఆల్రెడీ ఛానల్లో పెట్టాను చూడండి. ఫైనల్లీ కొత్తిమీరతో టచ్ ఇచ్చేసి వచ్చే రెయినీ సీజన్లో కనుక వేడి వేడిగా ఈ సూపును తాగితే ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.